హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మేము. ఎప్పుడు ఒకే రకం ఎక్కర్రీ తిని బోర్ కొడుతుందా? మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంతా, అయితే ఈ రెసిపీ మీకోసమే. మరి ఇంకెందుకండి ఆలస్యం? రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, ఆనియన్, టమాటో, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కర్డ్ మసాలా దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. వీటిని మనం బ్రౌన్ ఆనియన్స్లా, బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. నేను వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుంటానండి. ఇవి కొంచెం చల్లగా అయ్యాక అందులో కొద్దిగా జీడిపప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా చెప్పుకున్న మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక టమాటోస్ యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందామండి. వీటన్నింటినీ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ టమాటోస్లో యాడ్ చేసేద్దాం. ఒకసారి మంచిగా కలుపుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. పూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మీ రుచికి సరిపడనంత కారం యాడ్ చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, సాల్ట్ చూసి వేసుకోండి. ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకునే అప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము, సో ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాము. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చాలా బాగా మగ్గింది. ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేద్దాము. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనం ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మన గ్రేవీ కర్రీకి. అలాగే మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నింటినీ కర్డ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందండి ఈ కర్డ్ యాడ్ చేయడం వల్ల కర్రీకి. మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ సింప్లో మగ్గనిద్దాము. మూత తీసుకొని చూద్దాము. ఇందాక మిక్సీ పట్టుకున్న జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీ కర్రీలో కలుపుకుందామండి. ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి.
మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇలా ఎగ్స్కి గాట్లు పెట్టుకొని మన గ్రేవీ కర్రీలో వేసేసుకుందాము. చూడండి, చక్కగా ఉడికింది. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాము. అంతే అండి, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకుందాము. మన యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.